భారతదేశంలో ఎన్నో ప్రముఖ నదులు ప్రవహిస్తూ ఉన్నాయని, అటువంటి పుణ్య నదుల్లో తుంగభద్ర నది ఒకటని కర్నూలు మంత్రాలయ శ్రీమఠం పీఠాధిపతి శ్రీ 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 సుబుధీంద్ర తీర్థులు అన్నారు. తుంగభద్ర నది పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీమఠం సర్వం సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో పుట్టి తుంగభద్ర వేరువేరుగా ప్రవహిస్తూ శివమొగ్గ జిల్లా కూడ్లి వద్ద ఏకమై తుంగభద్ర నదిగా, అక్కడ నుండి శృంగేరి పీఠం హంపిల మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేలగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తరువాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం, మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుందన్నారు. ఉత్తమమైన రానున్న రోజుల్లో ఉత్తమైనటువంటి సేవలను సౌకర్యాలను భక్తులకు మేము కల్పిస్తామని హామీని ఈ ముఖంగా తెలియపరుస్తూ, ఈ సందర్భంలో దాదాపుగా 7 నెలల పాటు కోవిడ్ కారణంగా మఠానికి భక్తుల రాక కానీ ఆదాయ వనరులు కానీ ఏది లేనప్పటికీ మఠం రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహంతో భక్తుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, మన ఎంప్లాయీస్కు కొంతవరకు తాత్కాలికంగా వేతనంలో స్థగితం చేసినప్పటికీ కూడా, కోత కాదు స్థగితం చేసినప్పటికీ కూడా, రానున్న రోజుల్లో త్వరగా ఆ కోత చేసినటువంటిది మరియు రెగ్యులర్గా వాళ్లకు చెల్లించాల్సినటువంటి వేతనాలను కూడా చెల్లిస్తామని చెప్తూ, ఈ సందర్భంలో మా ఎంప్లాయీస్, అలాగే గ్రామస్తులు, మాధ్యమ మిత్రులు, భక్తులు అందరూ కూడా యథావిధిగా మఠానికి సేవలు సహకారాలను అందిస్తూ రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఇక ముందు కూడా అలాగే ఉండాలని కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నా. ఈ కోవిడ్ సందర్భంలో మనకు ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా ఈ నెల నుండి మన మఠంలో కింది స్థాయి ఉద్యోగులకు 3,000 నుండి 3,850 వరకు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ శాలరీ, దాన్ని కూడా మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా మన ఎంప్లాయీస్కి అందుతాయి. అన్ని విధాల ఎంప్లాయీస్కి కానీ, గ్రామానికి కానీ, భక్తులకు కానీ, అలాగే మాధ్యమ మిత్రులకు కానీ అన్ని విధాల సౌకర్యాలను తత్కాలంలో క్రమక్రమంగా చేయడానికి మా మనసు, మా ప్రయత్నాలు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తూ అందరికీ శుభాన్ని కోరుతున్నాను. స్వామిజీ పుష్కరంలో ఆ రోజు 20వ తారీఖు సూర్యోదయానికి దాదాపుగా 6.5 గంటల నుండి 7 గంటల లోపల మఠం నుండి పూర్ణ కలశాలను ఊరేగింపుతో తీసుకువెళ్ళి అందులో వివిధ గంగాది నదుల జలాలను ఇక్కడికి తెప్పించి పూజించి ఆ కలశాలను రాఘవేంద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుతో నదీ తీరానికి తీసుకెళ్ళి అక్కడ వేద మంత్రాలతో పారాయణాదులు గావించి, అలాగే తుంగభద్ర నదీ స్తోత్రాన్ని పఠించి తుంగా పూజను చేసి, గంగా పూజను చేసి ఆ కలశాలకు అర్చన ఇత్యాదులు చేసి ఆ కలశ నీటిని నదిలో కలుపుతూ మేము మరియు భక్తులతో అందరితో కలిసి స్నానాదులు చేస్తాము. ఈ సందర్భంలో స్నానాదులు చేసే ఒక కార్యక్రమం వల్ల మాకు ఎన్నో మా జన్మతో వచ్చినటువంటి పాపాలు పరిహారం అవుతాయి, మాకు వచ్చే కష్టాలు పరిహారం అవుతాయి, మా పూర్వీకులకు, పెద్దలకు అందరికీ కూడా మేలు కలుగుతుంది. అంతేకాకుండా భగవంతుడు దీర్ఘ ఆయుష్ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటిది శాస్త్ర పురాణాల లో విశేషంగా దీని గురించి మహత్యం చెప్పబడింది. దాన్ని ప్రశ్నోట్టుగా తుంగభద్ర మహిమను కూడా మేము మీ అందరికీ కూడా అందజేస్తామని చెప్తాను. భక్తులకు సౌకర్యం ఇప్పటికి అందరికీ చెప్పినట్టుగా మా మఠం పరిధిలో భక్తులకు సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్, అలాగే స్క్రీనింగ్ వీటిని మేము ఏర్పాటు చేశాము. అంతేకాకుండా మా మఠం వసతి గృహాల్లో భక్తులకు మేము అందుబాటులో ఉంచుతున్నాం. ఇది కాకుండా కొన్ని సామూహిక వసతులను కూడా మఠం తరఫున చేపట్టడానికి మా వ్యవస్థ అంతా చేస్తున్నాం. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కౌంటర్ అలాట్మెంట్కే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని మేము ఇస్తాం ఆ సందర్భంలో.